సర్క్యులేట్ చేస్తున్నది ఎక్స్‌ప్లెయిన్ చేయండి. వచ్చిన గ్రీవెన్సెస్ అన్ని ఈవెన్ 1912 లో వచ్చిన గ్రీవెన్సెస్ గాని ఆన్లైన్ ఆన్లైన్ లో వచ్చిన కంప్లైంట్స్ ని కూడా ఇమిడియట్ గా అదే రోజు అడ్రస్ చేస్తున్నాం. ఒక బిల్ ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మీరు అన్నారు కదండి, ఒక బిల్ మేము క్యాలిక్యులేట్ చేసి ఒక స్లాబ్ కింద చేస్తే 1842 రూపాయలు వచ్చింది. కానీ మేము బిల్లు డివైడ్ చేయడం వల్ల 935 రూపాయలు బిల్ ఇష్యూ అయింది ఆ కన్జ్యూమర్కి. ఆ సర్వీస్ నెంబర్ కూడా అవన్నీ మీకు మీకు అందరికీ ఒక కాపీ మీకు అన్ని ఇస్తాము. చేసిన యూనిట్లు కలుపుకున్నా కానీ 260 కట్టాలి. మనం వాడుకున్న దాన్ని బట్టి ఆ యూనిట్స్ బట్టి స్టార్ట్ అవగానే అదే కన్జ్యూమర్ బెనిఫిట్ కూడా ఉంది. అదే ప్రీవియస్ గా నా బెనిఫిట్ లేదు కన్జ్యూమర్ గా. ముందు కేటగిరీ అలాంటి ఏదైనా ఉంటే దాన్ని పరిశీలించి డెఫినెట్ గా రెక్టిఫై చేస్తాం. అదేమి ఇబ్బంది లేదు. ఏ విధమైన ఏమైనా సమస్యలు ఉంటే దాన్ని తప్పనిసరిగా అందులో ఈ జిల్లాలో వినియోగదారుల కోసం దాదాపుగా 15 సెంటర్లలో హెల్ప్ డెస్క్లు పెట్టడం అయింది. అట్లాగే సర్కిల్ ఆఫీసులో ఒక 4 లైన్స్ తోటి హెల్ప్ డెస్క్ పెట్టడం అయింది. ఈ మధ్య మన విద్యుత్ బిల్లులు ఎక్కువగా వస్తున్నాయి అని చెప్పేసి ప్రజల్లో ఒక అపోహ తలెత్తడం జరుగుతూ ఉంది. విద్యుత్ బిల్లుల తయారీ విధానం ఆంధ్రప్రదేశ్ విద్యుత్ నియంత్రణ మండలి ఆదేశాలకు లోబడి మాత్రమే చేయబడుతుంది. అదేవిధంగా మనకు ఏపీఈఆర్సీ దఫదఫాలుగా వివిధ రంగాల నిపుణులతో చర్చించిన తర్వాత వివిధ ప్రాంతాలలో ప్రజాభిప్రాయ సేకరణ చేసిన తర్వాత మాత్రమే ఈ విధానాలను నిర్వహించడం జరుగుతుంది. ఇది పూర్తి పారదర్శకంగా శాస్త్రీయమైనటువంటి పద్ధతిలో బిల్లులు తయారు చేయడం వల్ల వినియోగదారులకు ఏ విధమైనటువంటి భారం కాకపోదు. అదేవిధంగా రీడింగులను స్కానింగ్ పద్ధతిలో తీయడం వల్ల మానవ తప్పిదాలకు కూడా ఆస్కారం లేకుండా పోతూ ఉంది. మనం చూస్తే ఇప్పుడు మార్చ్ ఏప్రిల్ అదేవిధంగా మేలో ఇప్పుడు గడిచినంత కాలానికి పరిగణలోకి తీసుకుంటే మార్చి నెల వినియోగానికి 2019-20 సంవత్సరాల్లో ఏ విధమైనటువంటి టారిఫ్లు తీయబడినాయో అదేవిధంగా తీయడం జరుగుతూ ఉంది. అదేవిధంగా ఇప్పుడు ఏప్రిల్లో చేసేటువంటి బిల్లింగ్ ఏదైతే ఉందో ఇది డైనమిక్ బిల్లింగ్ విధానం అంటారు. అంటే గతంలో ఉన్నటువంటి ఏదైతే టారిఫ్లు ఉన్నాయో మనకు 1A, 1B, 1C విధానాన్ని అనుసరించడం జరుగుతూ ఉంది. అంటే మనము ఎంత విద్యుత్తు వినియోగించుకున్నామో ఆ వినియోగంలో ఉన్నటువంటి గ్రేడ్ని బట్టి అంటే యూనిట్స్ని బట్టి మనకు స్లాబ్ విధానం ఉండేది. ఇప్పుడు ఈ డైనమిక్ విధానం ద్వారా మనకు ఎంత బిల్లు ఎన్ని యూనిట్స్ మనం వినియోగం చేసుకుంటామో దానికి సంబంధించినటువంటి బిల్లు మాత్రమే వస్తుంది. స్లాబ్ విధానంలో బిల్లు రావడం జరగదు. దాని ద్వారా వినియోగదారుల మీద చాలా భారం తగ్గుతూ ఉంది. ఏ నెలలో ఎంత వినియోగించుకుంటారో దానికి సంబంధించిన యూనిట్కు మాత్రమే ఎన్ని యూనిట్లకు వాడకం జరుగుతుందో అన్ని యూనిట్లకు మాత్రమే మనకు బిల్లులు రావడం జరుగుతూ ఉంది. మనకు ప్రభుత్వం మరి లాక్డౌన్ వలన ప్రజలు అందరూ కూడా ఇళ్లలోనే ఉంటున్నారు. విద్యుత్ వినియోగం చాలా అధికమవుతూ ఉంది. ప్రతి ఇంట్లో కూడా మరి వేసవికాలం వల్ల ఫ్యాన్లు కానివ్వండి, ఎయిర్ కూలర్లు, ఏసీలు, అలాగే ఫ్రిడ్జ్లు ఇవన్నీ కూడా విరివిగా వినియోగించడం వలన అంటే 24/7 అందరూ ఇళ్లలోనే ఉంటున్నారు కాబట్టి వినియోగం ఏదైతే ఉందో అది పెరిగిన మాట వాస్తవం. కానీ ఇంత లాక్డౌన్ పరిస్థితుల్లో ఇంత క్లిష్ట పరిస్థితుల్లో కూడా ఎక్కడ విద్యుత్కి అంతరాయం కలగకుండా నిరంతరాయంగా మనకు సరఫరా చేసినటువంటి డిపార్ట్మెంట్ని మనమందరం కూడా అభినందించాల్సినటువంటి అవసరం కూడా ఉంది. ఎక్కడ ఏ చిన్న ఇబ్బంది కలగకుండా మరి మనకు పూర్తి స్థాయిలో మంచి నాణ్యమైనటువంటి విద్యుత్తుని సరఫరా చేస్తున్నటువంటి విషయాన్ని మనమందరం కూడా గుర్తుపెట్టుకోవాల్సినటువంటి అవసరం కూడా ఉంది. అదేవిధంగా లాక్డౌన్ వలన మరి మనం ఎవరైతే బిల్లులు చెల్లించలేని
ఇబ్బందులు ఉంటే దాన్ని జూన్ 30వ తారీఖు లోపు చెల్లించే విధంగా మరి సర్చార్జ్ గాని అదే విధంగా మనకు రీకనెక్షన్ ఛార్జీలు కూడా ఆ కట్టేటువంటి అవసరం లేకుండా మనకు ఈ విధానాన్ని తీసుకొచ్చినటువంటి గౌరవ ముఖ్యమంత్రి గారికి కూడా మనం ధన్యవాదాలు తెలియజేయాల్సినటువంటి అవసరం కూడా ఉంది మరి ఇప్పుడు ఉన్నటువంటి పరిస్థితులను మనం దృష్టిలో పెట్టుకొని ఎవరు కూడా ఎటువంటి అపోహలకు తావివ్వాల్సినటువంటి అవసరం లేదు విద్యుత్ బిల్లులు ఏదో పెరుగుతున్నాయి అనేటువంటి అధికంగా చెల్లించమంటున్నారు మొత్తం కలిపి యావరేజ్ తీసి చెల్లించాల్సినటువంటి అవసరం కూడా లేదు ఏ నెలలో వినియోగించుకున్నటువంటి విద్యుత్ ఉంటుందో ఆ నెలలకు సంబంధించి మాత్రమే ఆయా టారిఫ్ విధానాల ద్వారా మాత్రమే మనకు చెల్లించాల్సినటువంటి అవసరం కూడా ఉంది మనకు ఎవరైతే వినియోగదారుల్లో ఉన్నటువంటి అపోహలు తొలగించడానికి మనకు క్షేత్రస్థాయిలో కూడా అవగాహన కార్యక్రమాలు అదే విధంగా అడ్వర్టైజ్మెంట్స్ కూడా చేయడానికి డిపార్ట్మెంట్ వారు కావాల్సినటువంటి చర్యలు తీసుకోవడం జరిగింది ఎవరైనా గానీ వాళ్ళకి ఏదైనా అనుమానాలు ఉన్నట్లయితే మనకు వాట్సాప్ ద్వారా అదే విధంగా కొన్ని ఫోన్ నంబర్స్ ఇవ్వడం జరిగింది వాటి ద్వారా వాళ్ళకి వచ్చినటువంటి సందేహాలను నివృత్తి చేసుకునేటువంటి అవకాశం కూడా ఉంది అంతే కాకుండా www.apcdcl.in వెబ్‌సైట్ లో కూడా వినియోగదారులు వాళ్ళకు కావాల్సినటువంటి గత 2 సంవత్సరాలకు సంబంధించినటువంటి బిల్లులు కూడా ఆ వెబ్‌సైట్ లో అందుబాటులో ఉంచడం జరిగింది దానికి సంబంధించి ఏమైనా అనుమానాలు ఉంటే మరి రాబోయేటువంటి ఈ 3 నెలల కాలంలో ఉన్నటువంటి బిల్లుల మీద ఏమైనా సందేహాలు ఉంటే కూడా అవన్నీ కూడా వీటి ద్వారా నివృత్తి చేసుకునేటువంటి అవకాశం కల్పించడం జరిగింది కాబట్టి ఎవరు కూడా ఎక్కడ సందేహాలకు తావివ్వద్దు ఏదో ప్రభుత్వం బిల్లులు పెంచేస్తుంది అన్నటువంటి అపోహలకు కూడా తావివ్వద్దు అని చెప్పేసి మనస్ఫూర్తిగా ప్రజలందరికీ విజ్ఞప్తి చేస్తా ఉన్నాను స్లాబ్లు ఎఫెక్ట్ అవ్వడం లేదండి ఇదివరకు ఉన్నటువంటి స్లాబ్లు ఏంటంటే మనకు 1A 1B 1C ఉండేవి అంటే మనము సంవత్సరం అంటే ఒక నెలలో స్లాబ్ మనకు డిసైడ్ చేసే దాంట్లో ఇప్పుడు ఏ 1Cలో ఉందనుకోండి అది ఇయర్ మొత్తం కూడా 1C స్లాబ్ విధానంలోనే మనము బిల్లులు పే చేయాల్సి వచ్చేది ఈ అంటే తక్కువ యూనిట్స్ వినియోగించినా కానీ మనం ఆ స్లాబ్ రేట్లో పే చేయాల్సి వచ్చేది దానివల్ల ఏంటంటే మనం తక్కువ వినియోగం చేసుకున్నా కానీ ఎక్కువ కట్టాల్సిన పరిస్థితి ఉండేది ఇప్పుడు ఉన్నటువంటి ఇప్పుడు కొత్తగా పెట్టినటువంటి ఈ బిల్లింగ్ విధానంలో మనం ఎంత యూనిట్స్ వాడుకుంటామో అన్ని యూనిట్స్కి మాత్రమే కట్టడం దీనివల్ల వినియోగదారుడికి లాభం చేకూరుతుంది తప్పితే నష్టం ఏమీ లేదండి ఇప్పుడు కొంచెం అంటే కన్జంప్షన్ పెరిగేది అంటే ఇప్పుడు వాడక తగ్గించుకుంటే తగ్గే అవకాశం కూడా ఉంది కదా మనం దాన్ని కూడా స్ట్రెస్ చేసి చెప్పాల్సినటువంటి అవసరం ఉంది మనం తగ్గించుకుంటే ఆటోమేటిక్గా మనం కట్టేది కూడా తగ్గుతుంది కన్జ్యూమర్ 500 పైన వాళ్ళు ఓన్లీ 5% మాత్రమే ఉన్నారని చెప్తూ ఉన్నారు సో మామూలుగా సామాన్యులకి అందరికీ కూడా ఎంత తక్కువగా మనం వినియోగించుకుంటే అంత తక్కువ బిల్లు పడేటువంటి అవకాశం ఉంది అంటే ఇదివరకంటే స్లాబ్ విధానంలో ఒక టారిఫ్ ఫిక్స్ చేసి అంత కట్టాల్సి వచ్చేది ఇప్పుడు అవసరం ఉండదు లేదు 200 యూనిట్స్ వరకు గవర్నమెంట్ ఫ్రీగా మనకు ఏమి బిల్లు కట్టేటువంటి అవసరం లేదండి గౌరవ ముఖ్యమంత్రి గారు ఏదైతే పాదయాత్రలో చెప్పారో ఎస్సీ ఎస్టీలకు సంబంధించి 200 యూనిట్లు విద్యుత్ వాడుకున్నప్పటికీ కూడా కరెంటు బిల్లులు చెల్లించాల్సినటువంటి అవసరం లేదు లేదండి లేదు అదే చెప్తుంది ఇప్పుడు మనకు 20 వరకు ఉన్నది మార్చిలోపు ఉన్నదానికి పాత విధానం ఏప్రిల్ నుండి వచ్చేదానికి ఇప్పుడు పెట్టినటువంటి ఈ డైనమిక్ స్లాబ్ విధానం డైనమిక్ రీడింగ్ విధం ఏదైతే ఉందో దాని ద్వారా జరుగుతుంది లేదు లేదు అదే ఓకే
अभी बिल्लु जनरेट बिल्लु स्पेस तक स्पेस बिल्लु काबट्टी अभी हैंड हेल्ड कंप्यूटर तो जनरेट बिल्लु काबट्टी आ स्पेस कंस्ट्रेंट सो कैलकुलेशन अने मूड पार्टल जो सो मार्च की संबंधी ओल्ड टैरिफ अलागे एप्रिल की संबंधी 30 रोजल की अलागे मे ली रोजल अन्नी रोजल बेस नुंची कैलकुलेशन जो अंटे जीरो नुंची 50 यूनिट्स अट्लागे अन्नी मूड जीरो नुंची 50 यूनिट्स बिल जो दाने यावरेज ए प्लस बी प्लस सी बिल्गा वच्चिंदी दांट्लो चूपिंचिंदी मात्रं मार्च रीडिंग मे रीडिंग या यूनिट्स अंटे तर्वात बिल्लु अला जनरेट तर्वात सीसी चार्जेस तर्वात दानिकी संबंधी मिगिलिन एनर्जी दीनिकी संबंधी अवन्नी बिल्लु अला क्याल्कुलेट दानी स्पेस वल्ल एवरैना दानिकी मी बिल्लु कनुक्कोवालनुकुंटे मीरु 0863-22-36500 कानी 22-36300 कानी दानिकी कांटाक्ट चेस्ते मी बिल हिस्टरी चेप्तारु అంటే ఇప్పుడు లాస్ట్ అంటే 2000 పాత టారిఫ్ ప్రకారం అంటే మార్చ్ లో వచ్చిన టారిఫ్ ప్రకారం ఏంటంటే ఆల్్రెడీ ఫిక్స్డ్ కేటగిరీ అయ్యింది ఏ గాని బి గాని సి గాని ఇప్పుడు ఈ కొత్త టారిఫ్ లు ఏంటంటే డైనమిక్ మీరు ఎంత కాల్చుకుంటే ఆ టారిఫ్ లోనే ఫిక్స్ అవుతుంది సి లోకి వెళ్ళాల్సిన పని లేదు బి లోకి వస్తే 225 యూనిట్లు పైన ఉన్నది సి కింద వస్తుంది सो इन दाक मन कंजम्स नैक्स्ट मंत कंजन रे वे बी कारे अला इंका तक कंजम्स सी कदे पात टारीफ आधान का फिस्ड दाने वाल वेरिएशन అంటే పెరగటం కాదండి దాని మేలో జీరో నుంచి తీసుకున్నాం మళ్ళా మీకు హైయర్ టారిఫ్ తీసుకోవాల మేకు వచ్చేటప్పుడు మే కాలిక్యులేషన్ లో 9వ తారీఖు 9వ తారీఖు వరకు 8వ తారీఖు 8వ తారీఖు వరకు కరెక్టేనండి మీరు చెప్పింది కదా టేబుల్స్ ఉండడం వల్ల రేట్ పెరిగిన కాంపౌండ్ కదా అది లేదు కాలిక్యులేషన్ లో జీరో నుంచి తీసుకున్నారు జీరో అదే దాని కోసమే ఇప్పుడు దాని కోసం దాన్ని క్లారిఫై చేయడానికి మేడం గారు కస్టమర్స్ కి ఏమన్న అవగాహన కలిగించడానికి మీకు అలాంటి బిల్ చేయాలంటే ఇప్పుడు ప్రతి బిల్లు కూడా ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను చూడండి బిల్స్ ఇస్తే మేము చూపిస్తాం ఒకటి మూడు ఉన్నాయి 225/75 అది వాస్తవం కాదండి అది ఇప్పుడు మీరు ఇచ్చిన బిల్లులు ఇప్పుడు ఇక్కడే చూపిస్తాము అయిన తర్వాత ఇప్పుడు అందరిలో ఉన్న ఒక ఆవేదన ఏంటంటే 4 రోజులకు ఒక 1000 యూనిట్స్ వస్తే 1000 యూనిట్స్ కి ఒకే స్లాబ్ రేట్ ని అది కాదండి ఆల్రెడీ బిల్లు అందజేస్తామండి ప్రతిదీ కొన్ని క్యాలిక్యులేట్ చేసి ఇచ్చాము మీకు రిఫరెన్స్ కోసం అవన్నీ సర్క్యులేట్ చేస్తాం అండి 30% కన్జంప్షన్ పెరిగిన మాట వాస్తవం ఏసీలు కంటిన్యూస్ గా రన్ అవుతున్నాయి ఇంట్లో ఉన్నది మన కన్జంప్షన్ పెరిగింది 30% పెరిగింది పెరిగిన దానికి స్లాబ్ రేట్ పెరుగుతుంది దాని వారగానే బిల్ వస్తా ఉంటుంది కన్జంప్షన్ పెరిగినప్పుడు ఒక్క స్లాబ్ మాత్రం కాదండి అది మూడు పార్టులు చేసింది అది ఒకసారి వాళ్ళు ఎక్స్‌ప్లెయిన్ చేస్తారు దాని స్లాబ్ ఉంటే మొత్తం ఒకే రేట్ పడుతుంది కదండి ఇయర్ మొత్తం ఇప్పుడు అవకాశం ఉండదు కొండే ఎప్పటిదప్పుడు వస్తుంది అది నష్టం అనమాట యాక్చువల్గా మనం రాయల్స్ తగ్గింది
ఓవరాల్ గా తీసుకుంటే వినియోగదారం వినియోగులు వినియోగదారులు వినియోగదారులు వినియోగించే పద్ధతి ఇలా ఉంటుంది. డొమెస్టిక్ సెక్టార్ లో 40% కన్సంప్షన్ ఉంటుంది, 12% కమర్షియల్ కన్సంప్షన్ ఉంటుంది, అలాగే 25% ఇండస్ట్రియల్ కన్సంప్షన్ ఉంటుంది, అలాగే అగ్రికల్చర్ కి వచ్చేటప్పటికి 15-16% ఉంటుంది. ఇక అదర్స్ ఏదైనా ఈ టెంపుల్స్ ఇట్లాంటివి ఇవన్నీ కలిపి ఒక 4-4% 3% ఉంటుంది 100% అట్లా. సో ఇప్పుడు యాక్చువల్గా కమర్షియల్ ఆగిపోయింది, ఇండస్ట్రియల్ ఆల్మోస్ట్ జీరో అయిపోయింది. సో అందుకని ఓన్లీ డొమెస్టిక్ సెక్టర్లో మాకు 50% కన్సంప్షన్ వస్తుంది. అంటే ఇప్పుడు 40 నుంచి 55-60 వరకు ఓన్లీ డొమెస్టిక్ సెక్టర్లోనే కన్సంప్షన్ వస్తుంది, 15% పెరిగింది ఓవరాల్గా. సో అలాగేనండి, ఎక్కువ బిల్లు వాడుకుంటే తక్కువ తక్కువ వచ్చింది అండి. అదే నేను అంటుందండి, వినియోగం ఇప్పుడు మనం ఎంత వినియోగించుకుంటే అప్పుడు ఆటోమేటిక్గా అందరూ ఇప్పుడు ఈ టైంలో మీరు అలాంటివి పెట్టమంటున్నారు. లాస్ట్ టైం కూడా అలా కాదండి, లాస్ట్ టైం కూడా రైతులు మొత్తానికి రుణమాఫీ చేస్తా ఉన్నారు, ఎక్కడన్నా చేశారా? అట్లాగే చెప్తారు వాళ్ళు. ఏముంది 600 హామీలు ఇచ్చారు, అందులో ఏది పూర్తి స్థాయిలో నెరవేర్చారు ఒకసారి చెప్పండి. ఇప్పుడు ఇది పలానా హామీ పూర్తిగా 100% వాళ్ళు చేశారని ఇప్పుడు ముఖ్యమంత్రి గారు చెప్పిన హామీలలో ఎన్ని హామీలు ఈ తక్కువ అదే ఈ సంవత్సర కాలంలోనే ఎన్ని హామీలు నెరవేర్చారు అన్నది మీరే ఒకసారి కంపేర్ చేసి చెప్పండి. ఇప్పుడు నోటి మాట అంటాం వేరు, దాన్ని ఆచరణలో చేసి పెట్టి చూపించడం వేరు. ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు ఎన్ని మాటలు చెప్తే వాటన్నిటికీ కూడా ఇప్పుడు అమ్మ ఒడి కానివ్వండి, రైతు భరోసా కానివ్వండి, మన ఫీజు రీఎంబర్స్మెంట్ కానివ్వండి, ఇవన్నీ పూర్తి స్థాయిలో మనం జరుగుతూ ఉన్నటువంటి విధానం మనం చూస్తున్నాం. జీరో వడ్డీ రుణాలు కానివ్వండి, ఇవన్నీ కూడా ఇలాంటి లాక్డౌన్ లాంటి విపత్కర పరిస్థితులు వచ్చినా కానీ పూర్తి స్థాయిలో నెరవేరుస్తూ ఉన్నటువంటి పరిస్థితి మనం చూస్తూ ఉన్నాం. ఇప్పుడు మేము పూర్తి స్థాయి రుణమాఫీ చేస్తాము, డ్వాక్రా మహిళలకు రుణాలన్నీ ఎత్తేస్తాము, ఇంటికి ఒక ఉద్యోగం ఇస్తాము, నిరుద్యోగ భృతి ఇస్తాము, ఇవన్నీ చెప్పారు. ఏదన్నా ఒకటన్నా పూర్తి స్థాయిలో జరిగిందా అన్నది ఒకసారి ఆలోచించండి. ఇప్పుడు వాళ్ళు చెప్పారు, ఏముంది చెప్పడానికి? ఏముంది మాట చెప్పడం కాదు కదా, దాన్ని నిలబెట్టుకున్నదా ఉందా లేదా అన్నది. ఏదండి 5% ఇప్పుడు పెంచము పెంచుతాము అన్నది మనమేమి హామీల్లో మేనిఫెస్టోలో పెట్టిన అంశం ఏం కాదండి. దాని గురించి అవసరాన్ని బట్టి సంస్కరణలు చేయాల్సినటువంటి దాన్ని బట్టి జరుగుతూ తప్పితే ఇది కావాలని ఏదో ప్రజలను ఇబ్బంది పట్టాలని చేసినటువంటి పనులు అయితే ఉండవు. ఖచ్చితంగా వాళ్ళకి ఏదన్నా ప్రత్యామ్నాయం అయితే చూపిస్తారండి, అలాంటి ఇబ్బంది అయితే కాని కలగనివ్వరు. ఏదైతే అక్కడ ఎవరైతే ఎప్పటి నుండో అక్కడ మార్కెట్లో వ్యాపారం చేసుకుంటున్నటువంటి చిన్న వ్యాపారస్తులు ఉన్నారో వాళ్ళకి ఇబ్బంది కలగకుండా ఎక్కడైనా ప్రత్యామ్నాయం ఖచ్చితంగా చూపించడం జరుగుతుంది. అంటే ప్రతిపక్షాలు ఎప్పుడూ ఏమీ ఇవ్వలేదండి, అమ్మలేదా? వేసిన చరిత్రలు కూడా ఉన్నాయండి, కావాలంటే తర్వాత మళ్ళీ రికార్డ్స్ తీసి చూపిస్తాయి. అంటే మీరు
సొంత బిల్డింగులు నిర్మించుకోవాలి అని చెప్తున్నారు అంటే ఇప్పుడు మనం దాన్ని కూడా మనం ఏదో ఒక దానికి పర్పస్ఫుల్ గా వినియోగించడానికే కదా ఇప్పుడు ఖాళీగా ఉన్నాయి ప్రస్తానికి నిరుపయోగంగా ఉన్న వాటిని ఏదో ఒక దానికి ఉపయోగపెట్టుకోవడానికని నిర్ణయం తీసుకోవడం జరిగింది అది ఏదో ఒక రూపంలో మనకే వస్తుంది కదా ఇప్పుడు పెట్టేది మన రాష్ట్రానికే వస్తుంది కదా మనం అమ్మేసి ఎవరికో ఇవ్వట్లేదు కదా అది మన రాష్ట్రం డెవలప్‌మెంట్ కే కదా మనం ఉపయోగించేది సో దాని గురించి